నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్. ఇప్పటికే ఆదాయం అంతంత మాత్రం, 50% ఆక్యుపెన్సీతో ఆర్టీసీ మరింత కుదేలు. ప్రాణభయంతో టీకా సెంటర్లకు పరుగులు, తగినన్ని నిల్వలు లేక ప్రజల ఇక్కట్లు. దేశ ప్రగతికి ప్రభుత్వ సంస్థే ఊపిరి, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. హెచ్ఎంఎస్ వరుసగా మూడో రోజు 1000 దాటిన కరోనా కేసులు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు పిలుపు. వార్తల వివరాలు చూద్దాం. 10th ఇంటర్ పరీక్షలు జరుగుతూనే ఉంది. ఇప్పటి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం తీరుతామని ప్రకటించింది. సెకండ్ వేవ్ ఉధృతిని రాష్ట్ర ప్రగతి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ సంఘం. ఇప్పటి 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్య చేసి పైకు ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు సరికాదన్నారు. ప్రస్తుతం 5వ ఇంటర్ పరీక్షల చెలగాటమని పేర్కొన్నారు. ఏ విధంగా అవుతున్నాయని, మరణాల సంఖ్య కూడా పెరుగు, పాఠశాలలు కరోనా బారి పడతామని, సమయంలో అవుతుందని వ్యక్తం చేస్తూ మే చివరి సంఖ్య రెట్టింపు. ఇప్పుడు ఇంటర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫ్యూచర్ సంఘంగా ఉండాలని కోరుకుంటున్నారని సంఘాలు అభిప్రాయ భయపడుతూ పరిస్థితి పరీక్షలు కరెక్ట్ కాదని వ్యక్తం చేశారు. కరోనా 2వ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నంలో ఇప్పటి వరకు కరోనాలో ఎంతమంది నెగిటివ్ ఎవరైతే ఎంతమంది పాజిటివ్ సంభవించారు, పరిస్థితుల్లో ప్రభుత్వం పెడతాం. మా చైల్డ్ సీఎం అయితే రోజు నుంచి కూడా ఉపాధ్యాయులు కానివ్వండి, కూడా ప్రాణాలు ఒక బయలుదేరింది. పరీక్ష ఉంటాయా, లేకపోయినట్లయితే
ప్రాణం మీద అయితే ప్రొడక్షన్ దయచేసి వాయుద్ధం బ్రతుకుంటే పూర్తిగా చేపట్టం ప్రధాన ఏప్రిల్ పరిస్థితులు మే నెల ప్రకటించి విద్యార్థులు రద్దు చేసి భయం ఎంటర్ చేయడం కరోనా కేసు అనేక చేస్తా రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రభుత్వం ప్రభుత్వం
ఎక్స్ప్రెస్ వచ్చేసింది 10% వేయలేకపోతే కేంద్ర
వారిలో No.